మంకీపాక్స్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది రీసెంట్ డేస్లో. ఇప్పటి వరకు మనం చూస్తే త్రూ అవుట్ ఇండియా మొత్తం కూడా ఒక 4 కేసులు బయటపడ్డాయి. 3 కేసులు మనకి కేరళలో ఉన్నాయి, 1 కేసు మాత్రం ఢిల్లీలో, ఇంకొక కేసు హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంతవరకు నిజమనేది తెలియదు, కానీ ధృవీకరించింది మాత్రం 4 కేసులు. అయితే 4వ కేసు ఢిల్లీలో ఏదైతే ఉందో, ఇతనికి ఫారెన్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఫారెన్ ట్రావెల్ హిస్టరీ అయితే లేదు. కానీ కేరళలో బయటపడినటువంటి 3 కేసుల్లో కూడా మనకి ఫారెన్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే, ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకే కాకుండా ఇక్కడికిక్కడికి మళ్ళీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇంటర్నల్ ట్రాన్స్మిషన్ మొదలైందని ఈ కేసుతో మనకు అర్థమవుతుంది అన్నమాట. అయితే COVID-19 అంత స్పీడ్గా ఇది ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల మాత్రమే ఈ వైరస్ స్ప్రెడ్ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సో ఈ వైరస్ని మనం మంకీపాక్స్ అంటాం. మంకీపాక్స్ అని ఎందుకన్నారంటే, ఫస్ట్ టైం ఇది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 1970 ఆ ప్రాంతంలో మంకీస్లో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశారు ఈ వైరస్ని, అందుకని దీన్ని మంకీపాక్స్ అన్నారు. కానీ దీన్ని హోస్ట్ ఆరిజిన్ హోస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా తెలియదు, అంటే మొట్టమొదట ఇది ఏ జంతువులో మొదలైంది అనేది ఇప్పటికైతే పూర్తిగా తెలియదు. ఫస్ట్ మంకీలో డిటెక్ట్ చేశారు కాబట్టి దీన్ని మంకీపాక్స్ అన్నారు. అదర్ యానిమల్స్కి ఇది స్ప్రెడ్ అవుదా అంటే అవుతుంది. అదర్ యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి స్ప్రెడ్ అవుతుందా అంటే అవుతుంది, అందుకని దీన్ని జునాటిక్ డిసీజ్ అన్నారు. ఈవెన్ COVID-19 డిసీజ్ ఏదైతే ఉందో, అంటే SARS-CoV-2 వైరస్ ఏదైతే ఉందో, అది యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి వచ్చింది కాబట్టి అది కూడా జునాటిక్ డిసీజే అయింది. సో ఇది కూడా జునాటిక్ డిసీజే, అంటే యానిమల్స్లో కూడా ఒకదాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అవుతుంది, ముఖ్యంగా మంకీస్లో. దాంతోపాటు అక్కడ నుంచి హ్యూమన్ కాంటాక్ట్ వస్తే అక్కడ హ్యూమన్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అందుకని దీన్ని జునాటిక్ డిసీజ్ అన్నారు. ఫస్ట్ టైం ఇది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 1970స్లో కనిపించింది. దాని తర్వాత మనకి వెస్ట్ ఆఫ్రికా అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్లో కనిపించింది. దాని తర్వాత 2017లో నైజీరియాలో ఉంది, తర్వాత 2003లో మనకి యుఎస్ఏలో కనిపించింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసర్ఫేస్ అయిందనమాట ఈ వైరస్ అనేది. సో ఈ దీని యొక్క అలార్మింగ్ రేట్ మనం చూస్తే, వచ్చిన 10 మందిలో ఒకళ్ళు చనిపోవటానికి ఆస్కారం ఉంది. ఆ చనిపోయే వాళ్ళు కూడా వల్నరబుల్ సెక్షన్ ఉంటారు, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా హెచ్ఐవి పేషెంట్స్ కానీ, దాంతోపాటు ట్రాన్స్జెండర్స్, బైసెక్సువల్స్ ఎవరైతే ఉన్నారో, సో స్వలింగ సంపర్కులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళలో ఎక్కువగా ట్రాన్స్మిషన్ అవుతున్నట్టుగా అదర్ కంట్రీస్లో తెలుస్తుంది. ఇప్పుడు పూర్తిగా దాదాపుగా 4000 పైన కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదైతే, దాంట్లో యూరోపియన్ యూనియన్ అనేది ప్రథమ స్థానంలో ఉంది. స్పెయిన్ కానీ, యూకే కానీ, ఈ కంట్రీస్ ఎక్కువగా ముందంజలో ఉన్నాయి ఈ కేసులు ఎక్కువగా నమోదవటంలో. అంటే యూరోపియన్ యూనియన్లో ఎక్కువగా ఉన్నాయి ప్రజెంట్. ఇప్పుడు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఈవెన్ ఇండియాలో కూడా 4 కేసులు నమోదవటం జరిగిందనమాట. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని మనం ఒకసారి చూస్తే, స్మాల్ పాక్స్కి ఏదైతే వ్యాక్సిన్ ఉపయోగించారో దీని మీద కూడా ఆ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. దాదాపుగా 85% ఆ వ్యాక్సిన్ ఉపయోగపడటానికి అవకాశం ఉందన్నమాట. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీనికంటూ సపరేట్ వ్యాక్సిన్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. స్మాల్ పాక్స్ కూడా 1980స్లోనే దీన్ని ఎరాడికేట్ అయినట్టు, పూర్తిగా ప్రపంచం నుంచి ఎక్కువగా కేసులు నమోదు అవ్వట్లేదు కాబట్టి పూర్తిగా వీటిని నశించిపోయింది ఈ వైరస్, సో ఎక్కువగా జబ్బు కలిగించట్లేదు అనే ఉద్దేశంతో WHO ఏం చేస్తుందంటే ఎరాడికేట్ చేస్తుంది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే దానికి ఒక మార్క్ ఇస్తుంది అన్నమాట, సో ఇది ఇంకా ఉండకపోవచ్చు అని. సో దాంతో ఏమవుతుంది, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజెస్లో లేవు, సో చాలా తగ్గిపోయింది స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తయారు చేయడం. ఇప్పుడు మంకీపాక్స్కి అదే వ్యాక్సిన్ అవసరం అవుతుంది కాబట్టి దగ్గర దగ్గరగా దాని మ్యానుఫ్యాక్చరింగ్ని మళ్ళీ స్కేల్అప్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఎనీవే, మంకీపాక్స్ మాత్రం COVID-19 అంత డిజాస్టర్ కాకపోవచ్చు, ఎందుకంటే COVID-19 అంటే స్పాంటేనియస్గా అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి వైరస్. సో అది ఎక్కడి నుంచైనా రానివ్వండి, ల్యాబ్ నుంచి రానివ్వండి, లేదా జెనెటిక్ డిసీజ్ అవనివ్వండి, కానీ ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత వెస్ట్ అండ్ సెంట్రల్ ఆఫ్రికన్కి సంబంధించినటువంటి రీసెర్చర్స్ రీసెర్చ్ చేసినారు. సో దానివల్ల ఏమవుతుంది, కొంత అవేర్నెస్ ఉంది, స్ప్రెడ్ కాకుండా ఆపగలిగే అవేర్నెస్ ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ పనిచేస్తుంది, వ్యాక్సిన్ కొత్తగా తయారు చేసిన అవసరం లేదు. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ దీనికి సంబంధించిన జెనెటికల్ ఆర్డర్ని రికార్డ్ చేశారు కాబట్టి దాన్ని ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఒక పాజిటివ్ వేవ్ అనమాట. సో COVID-19తో పోల్చుకుంటే ఇదంత ప్రమాదం కాకపోవచ్చు, కానీ చర్యలు అయితే తీసుకోవాలి. అందుకని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ కన్సర్న్ PHEIC డిక్లేర్ చేసింది. ఎప్పుడైనా కానీ ఒక వ్యాధి కంట్రోల్ చేయడం కోసం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు PHEIC రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 7 డిసీజెస్ని ఇంక్లూడింగ్ SARS-CoV-2తో సహా 6th, 7th ఇప్పుడు ప్రజెంట్ మంకీపాక్స్.
సో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిక్లేర్ చేయడం జరిగింది. వన్స్ పిహెచ్ఐసీ స్టేజ్ దాటిపోతే దాన్ని పాండమిక్ మహమ్మారి అంటారు. సో అలా డిక్లేర్ చేయడం జరుగుతుంది. COVID-19 పిహెచ్ఐసీ స్టేజ్ దాటిపోయి మహమ్మారిగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో అందుకని ఇక్కడ మనకి ఏం వే ఫార్వర్డ్ ఏంటి అంటే, ముందు యానిమల్స్తో కాంటాక్ట్ తగ్గించుకోవాలి సాధ్యమైనంత వరకు, ముఖ్యంగా మంకీస్తో కాంటాక్ట్ తగ్గించుకోవాలి. సో గవర్నమెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ని మళ్ళీ రీసర్ఫేస్ చేసి డెవలప్ చేయడం మంచిది. సో అదొక పాజిటివ్ ఇండికేటర్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత హెచ్ఐవి పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ బైసెక్సువల్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు కేర్ తీసుకుంటే మాత్రం ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ రేట్ని తగ్గించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది టోటల్గా మంకీ పాక్స్ గురించి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.